నమస్కారం అండి, నా పేరు డాక్టర్ ఆర్ఎంపి షెట్టి. నేను గతంలో అనేక విషయాలు జ్యోతిష్ శాస్త్ర రీత్యా చెప్తూ వచ్చాను. ఇవాళ మీకు చెప్పే అటువంటి ముఖ్య విశేషం ఏమిటంటే, ఒక మనిషి పుట్టిన తర్వాత ఎప్పుడైతే మనం రాశిచక్రాన్ని చూస్తామో, కొన్ని శుభ గ్రహాలు కొన్ని ఉంటాయి. ఆ రాశిచక్రంలో ఏదైతే లగ్నం ఉంటుందో ఆ లగ్నాత్తు 6వ స్థానాధిపతి, 8వ స్థానాధిపతి, 12వ స్థానాధిపతి వీళ్ళందరూ కూడా పాప స్థానాధిపతులు అవుతారు. ఆ గ్రహాలు ఏవి అనేటువంటిది చూసినట్టయితే అవి ఒక రకమైనటువంటి చెడ్డ ఫలితాలను ఇస్తే, శుభగ్రహాలు మంచి ఫలితాలను ఇస్తాయి. అంటే 5వ స్థానాధిపతి, 9వ స్థానాధిపతి వీళ్ళందరూ కూడా తప్పకుండా మంచి ఫలితాలనే ఇస్తారు. లాభాధిపతి పాపి అయినప్పటికీ కూడా మంచి ఫలితాలని. అయితే జాతక చక్రంలో ముఖ్యంగా మనం చూడాల్సింది ఏమిటనంటే, ఫలితాలు ఒకవైపు ఆలోచిస్తే శుభగ్రహాలకు ఉన్నటువంటి బలం ఏమిటి, బలహీనత ఏమిటి, ఎన్ని డిగ్రీస్లో ఈ శుభగ్రహం ఉంది అని కనుక చూసినట్టయితే, సపోజ్ అనుకుందాం శుభగ్రహం ఉంది మంచి ప్లేస్లో. కొంతమంది అని అంటుంటారు, సపోజ్ నాది ధనుర్లగ్నం అనుకుందాం, ధనుర్లగ్నానికి గురువు లగ్నాధిపతి అవుతాడు, అతను కర్కాటకంలో ఉన్నాడు అనుకుందాం. గురుమహార్దశ వచ్చినప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది జీవితం అని అనుకున్నా, ఆ గురుమహార్దశ వచ్చేసిన తర్వాత ఆ దశలో అతను ఏ విధమైనటువంటి సుఖ సంతోషాలు పొందలేకపోతుంటే, అతను ఒక ప్రశ్న వేస్తాడు, ఏమిటి నాకు లగ్నాధిపతి గురువు, అతను కర్కాటకంలో ఉచ్చలో ఉన్నాడు, మరి నాకేమీ శుభ ఫలితాలను కలగజేయటం లేదు ఏమిటి అని ప్రశ్నించినప్పుడు, ఎందుకు కలగజేయటం లేదు అని మనం సూక్ష్మంగా పరిశీలించినప్పుడు, ఆ యొక్క గ్రహంలో బలహీనటువంటి పరిస్థితి ఉన్నట్టయితే, అంటే ఏ మృతావస్థలోనో లేకపోతే ఏ బాల్యావస్థలోనో ఏ వృద్ధావస్థలోనో ఉంటే గనక, సరే ఆ బలహీనత ఉన్నటువంటి పరిస్థితుల్లో అతను ఇచ్చేటువంటి సదుపాయాలు ఏమీ ఉండవు, అంటే ఫలితాలు ఏమీ ఉండవు అని మనం అర్థం చేసుకోవాలి. అంటే ప్లేస్మెంట్స్ ఉన్నటువంటి భావాలు మంచివే, ఉన్నటువంటి పరిస్థితి మంచిది, అంతా బాగానే ఉంది, కానీ మీరు పుట్టిన వేళ విశేషానికి ఆ గురువులో బలహీనత ఉన్నందువల్ల ఎట్టి పరిస్థితుల్లో శుభ ఫలితాలు కలగటం లేదు, అది కారణమవుతుంది. ఇలాగా అన్ని గ్రహాలకు కూడా వర్తిస్తుంది అన్నమాట. మకర లగ్నం అనుకోండి, కన్యలో మరి శని ఉన్నాడు కానీ బలహీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు, అతని దశ వచ్చింది, ఏ రకమైనటువంటి ఫలితాలు ఇవ్వటం. ఎప్పుడైతే బలహీనత చోటు చేసుకుంటుందో, అతను ఫలితాలు ఎప్పుడైతే ఇవ్వలేకపోతాడో, ఏ గ్రహమైనప్పటికీ కూడా ఆ దశ వచ్చినప్పుడు, మనము ఆ బలాన్ని ఎప్పుడైతే పొందాలని అనుకుంటామో, మనము కొన్ని పరిహారాలను మనం తీసుకోవాలి, పాటించాలి. 3 రకాలైనటువంటి పరిహారాలు బలహీనతకు ఉంటాయి, మనం చూస్తున్నాం, వింటున్నాం. ఒకటి ఏమిటనంటే, మనం ఆ గ్రహానికి మరి జపం చేయించటం, ఆ గ్రహానికి సంబంధించినటువంటి విధంగా హోమం చేయటం, ఆ యొక్క గ్రహానికి సంబంధించిన దేవతకి మరి పూజలు చేయటం, ఇవన్నీ ఒక పద్ధతి అయితే, ఇంకొక పద్ధతి ఏదైనా తంత్ర విజ్ఞానంతో ఎవరైతే నేర్చుకుని ఉంటాడో అతని ద్వారా ఆ యొక్క గ్రహానికి సంబంధించినటువంటి తంత్రము ఏదైతే ఉందో అది కొంతమంది ధరించి కొంతమంది ఏదో బాగుపడటానికి ప్రయత్నిస్తారు. కాకపోతే భక్తి మార్గం ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటిది ఏదైతే మంత్రం ఉంటుందో అది మీరు సుఖ సంతోషాల కోసం ప్రతిరోజు చదవచ్చు, కాదని నేను అన్నాను. కానీ రత్న విధానంలో మాత్రం ఆ గ్రహానికి సంబంధించినటువంటి రత్నాన్ని గనక ఆ దశలో గనక మీరు ధరించినట్టయితే, తప్పకుండా ఆ గ్రహానికి బలము అనేటువంటిది చేకూరుతుందన్నమాట. తప్పకుండా 100% కాకపోయినా అట్లీస్ట్ 60% అయినా కానీ మీకు లాభము అనేటువంటిది చేకూర్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ యొక్క గ్రహము సంపూర్ణమైనటువంటి ఫలితము 60%లో పొందవచ్చు కూడా. అంచేత సాధ్యమైనంత వరకు మీరేం చెయ్యాలి అనంటే, బలహీనమైనటువంటి గ్రహము ఎప్పుడైతే మీకు దశ జరుగుతుందో అటువంటి పరిస్థితుల్లో తప్పకుండా ఆ బలహీనతను పోగొట్టుకోవడానికి సరి అయినటువంటి రత్న విధానాన్ని మీరు ఇమ్మీడియట్గా అడాప్ట్ చేయాలి. రెండోది, ఆ గ్రహానికి సంబంధించినటువంటి మంత్రం చదువుతారా? భక్తిపూర్వకంగా చదవండి, కానీ యంత్రపూర్వకంగా మాత్రం రత్నాన్ని ధరించడానికే ప్రయత్నించండి. అశుభగ్రహం అయితే ఆ యొక్క దశ అయిపోగానే ఆ రత్నాన్ని మీరు తీసేయవచ్చు. అదే శుభగ్రహ దశ అయితే తప్పకుండా ఆ దశ పోయినప్పటికీ కూడా ఆది నుంచి అంతం వరకు కూడా ఆ రత్నాన్ని మీరు ధరించే ఉండాలి, ఉంటే మీకే మంచిది. అర్థమైంది కదా? సెలవు.